హలో ఐసు, మన మధ్య గొడవలోకి మా నాన్నని ఎందుకు లాగా? ఆవిడంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసుగా. అంత సెన్సిటివ్ మాట తీసుకొచ్చి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా? నేను రియల్ గా ఎంత హర్ట్ అయ్యానో తెలుసా? అలా హర్ట్ అవడానికే కదా మాట్లాడింది. మనం విడిపోవడానికి ఫ్రెండ్స్ అందరికి రీజన్ చూపించాలి కదా. అందుకని నా ఫీలింగ్స్ మీదే దెబ్బ కొడతావా? నేను ఎంత సెన్సిటివ్ తెలుసుగా. ఓకే రా, ఓకే. మా ఆఫీస్ లో మనం అనుకున్నట్టు మ్యాటర్ ఓవర్. మన మధ్య గొడవ అందరికీ తెలిసిపోయింది. ఇంకా హాస్టల్ అక్కడికి వచ్చి అందరి ముందు నన్ను హర్ట్ చేయి. నా ఫీలింగ్స్ మీద దెబ్బ కొట్టిన నువ్వు నా నుంచి ఎంత త్వరగా దూరం అయిపోతావో అంత త్వరగా వెళ్ళిపో. బాయ్ ఫ్రెండ్ ఓ యాంగిల్లో సాటిస్ఫై చేయలేని గర్ల్ ఫ్రెండ్ ఎందుకురా? ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. సో బట్ టేస్ట్ ఇట్, డోంట్ వేస్ట్ ఇట్. ఈ లాజిక్ అర్థం కాక అనవసరంగా అందరూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే అలా చేయను, ప్రామిస్. ఏంటి నమ్మకం లేదా? ఈరోజే, ఈ నైటే ఎక్కడికైనా ఎంత దూరమైనా తీసుకెళ్ళిపో. అసలు మీ అబ్బాయిలు లాంగ్ డ్రైవ్ ఎందుకు ప్లాన్ చేస్తారో నాకు బాగా తెలుసు. వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, వచ్చేటప్పుడు చీకటి పడుతుంది. నైట్ జర్నీ సేఫ్టీ కాదని లాజిక్లు చెప్పి అక్కడే స్టే చేస్తారు. ఏంట్రా, ఒక అమ్మాయి నన్ను ఇంతలా టచ్ చేస్తుంటే నీ మైండ్లో రొమాంటిక్ ఫీల్ రావట్లేదంటే ఆ అమ్మాయి నేను అంతలా టార్చర్ చేసిందా? రాత్రి అంతా నిద్ర పట్టక ఎంత టెన్షన్ పెట్టానో తెలుసా? అరే అంత చలిలో ఆరబయట పడుకున్నావు, నీకేమైనా అయితే? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. ఎక్స్క్యూజ్ మీ, శ్వేత నిన్ను టార్గెట్ చేసింది. చిన్న గొడవని ఇద్దరు కలిసి పెద్ద చేశారు. పెట్ డాగ్స్ కి నెలకొకసారి ఇంజెక్షన్ వేయించాలి, లేకపోతే వాటికి పిచ్చి పడుతుంది. అలాగే ఎదవలు కూడా అప్పుడప్పుడు లిప్ లాక్ చేయాలి, లేకపోతే ఇలా పికప్ చేసుకోవటానికి రాడు. లవ్ లో అప్ అండ్ డౌన్స్ కామనే, కానీ ఒక పని చేద్దాం. నా బైక్ మీద నక్లెస్ రోడ్ వెళ్ళి మంచి ఐస్ క్రీమ్ తిని బాడీని కూల్ చేసుకుందాం. కొంచెం టైం స్పెండ్ చేసి రూమ్ కెళ్దాం. దా అక్కడికి వెళ్తే వాడే గుర్తొస్తాడు. వద్దే, ఇంకెక్కడికి వెళ్దాం? సెంట్రల్, లుమ్ని పార్క్, ఇన్ ఆర్బిట్ మాల్, కాఫీ డే. ఎక్కడికి వెళ్ళినా వాడే గుర్తొస్తాడు. రూమ్ కెళ్దాం. అంటే సిటీ మొత్తం. శ్వేత నిన్ను టార్గెట్ చేసింది. ఏమైంది? ప్రాబ్లం. ఒక్క నిమిషం, మెకానిక్ ఫోన్ చేస్తాను. అక్కర్లేదు, ఆల్రెడీ కాల్ చేశాను. నన్ను నా ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తావా? అది అది ఏమనుకోకండి, నాకు చిన్న పని ఉంది. మీకు ఆటో కమాన్, ఎక్కండి, డ్రాప్ చేస్తాను. Wow, let's do it once again now. Hey, hello, what happened? Auto. Hey, Manju. Ra 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 ra. Chi 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 chi. Hey, Manju. Enti appude padukunnav? Emainde? Pain ga undi. Baaga disturb ga undi. నిద్ర పట్టట్లేదు, ఫుల్ గా మందు కొట్టి ఫ్లాట్ అయిపోవాలని ఉంది. అసలు ఏమైందో చెప్పు. ఏమైందో చెప్పు. అమ్మ గుర్తొచ్చింది.
అయ్యో బాబోయ్, నీకు మచ్చ ఎక్కడో కాదురోయ్, ఎక్కడున్నాలో కరెక్ట్ అక్కడ ఉంది లక్కీ పిల్లో. ఇదిగో ఇలాంటప్పుడే నాలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ని ఫుల్గా వాడేసుకోవాలి. నీ ట్రయాంగిల్ కష్టాలు నాకు అర్థమయ్యాయి. ఇద్దరులో ఎవరో ఒకరు శ్వేత, ఐషా, ఐషా శ్వేత. ఒరే నిన్ని వెల్విషన్ రా, అర్థం చేసుకో, అపార్థం చేసుకోకు. ఇప్పుడు మన దగ్గర బ్రాందీ విస్కీ ఉంది కదా అని కలుపుకొని తాగామనుకో కాక్టైల్ అయిపోద్దు, అలాగే అదే తాగామనుకో హ్యాంగ్ ఓవర్ అయిపోద్దు. అందుకే మనకేది కరెక్టో సెలెక్ట్ చేసుకుని అదే తాగేయాలి. ఇప్పుడు నీకు దారి చెప్తాను చూడు. ఐస్ వన్ వే, అటు వెళ్ళడమే, ఇటు రావడం ఉండదు, వేస్ట్. అదే శ్వేత అయితే అయివే, అటెల్లో చుట్టేలా ఏటెల్లా తిరిగచ్చు. అందుకే నా మాటిని ఆ దారిలో కంటే ఈ దారిలోనే వెళ్ళిపో, వెళ్ళిపోతే రే చంపేస్తా. పిచ్చి పిచ్చిగా వాగద్దు. పిచ్చి నాకు కదరా, నీకు ఇదే ఆఫర్ ఐసుకు వస్తే నీకు మిగిలేదు పుల్లే. ఒరే అయినా అమ్మాయిలంతా ఇంతేరా, ఇప్పుడు ఇలా ఉండడం అమ్మాయిలు ట్రెండ్. అందరు అమ్మాయిలేమో కానీ ఐసు మాత్రం అలాంటిది కాదురా. నే అంటే తనకిష్టం, నేను అడగాలే కానీ ఏమైనా ఇస్తుందిరా. రే 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 రా రా రాది రే రే రే